సో యాక్చువల్లీ ఏంటంటే వీడియోలకు వెళ్ళబోయే ముందు చెప్తున్నాను, నేను ఎలాంటి మేకప్ పెట్టుకోలేదు, నేను ఇలా వదిలేద్దాం అనుకున్నాను. నాకు పదే పదే మేకప్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎంబారసింగ్గా ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ మేకప్. సో నా కళ్ళు కొంచెం ఇట్లా అనిపిస్తున్నాయి అని చెప్పేసి మీరేం అనుకోవద్దు, కాజల్ పెట్టుకోలేదు, అసలు ఏం పెట్టుకోలేదు. ఐ వాంట్ టు బి లైక్ దిస్. నేను ఇలాగే ఫర్దర్ వీడియోస్లో కూడా కనిపిస్తానేమో, ఐ డోంట్ నో. ఐ మీన్ లైక్ మేకప్ పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారని మాత్రం అడగకండి. దిస్ ఈజ్ ఆల్, ఇది నేను ఇలాగే ఉంటాను, రియల్గా కూడా ఇలాగే ఉంటాను అన్నమాట. సో మేకప్ ఏం లేదు, అసలు ఫేస్ మీద ఏమీ లేదు, క్రీమ్ కానీ ఏం లేదు, జస్ట్ ఐ లైక్ దిస్ ఇంతే ఉన్నాను. యాక్చువల్లీ ఇలాగే ఉంటానన్నమాట. నాకు నచ్చట్లేదు మేకప్ పెట్టుకొని చేసుకోవడం అంతా, ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సో నాకు మేకప్ పెట్టుకోవాలని లేదు, పెట్టుకోను కూడా. అసలు యాక్చువల్లీ మేకప్ అంటే నేను టూ మచ్ మేకప్ చేయను. ఏదైనా ఒక రోజు నా మేకప్ వీడియో కూడా చేస్తాను. ఎన్ని సింపుల్ అండ్ సిల్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తా, ఏమో మేకప్ అని పేరు పెట్టుకుందా అని మీరే అనుకుంటారు, అలా ఉంటుంది నాది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ స్టాపింగ్ బై. అండ్ నా పేరు వినోల్గా సంజీవ్. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి శాన్విన్స్ ర్యాండమ్ అండి. నేను అన్ని టాపిక్స్ ర్యాండమ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇన్ కేస్ మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ డిస్క్లైమర్ అండి. ఈ వీడియో వచ్చేసి మోస్ట్లీ ఫర్ గర్ల్స్, మోస్ట్లీ కాదండి అసలు టోటలీ ఫర్ గర్ల్స్ అండి. సో ఇఫ్ యూఆర్ ఎ బాయ్ అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు వాచ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ నాట్ కామెంట్ ఎనీథింగ్ అండ్ బిలో దిస్, అండ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ నెగటివ్ మేనర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఐ మీన్ లైక్ టూ మచ్గా ఓవర్ ఎక్సైట్ అయిపోకండి, జస్ట్ దిస్ ఇస్ ఎ వీడియో, దట్స్ ఆల్. అండ్ ఓకే అండి, ఓకే గర్ల్స్ అండి అనవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ ఫర్ గర్ల్స్. సో నేను గర్ల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి గర్ల్స్తోనే మాట్లాడదాం. ఓకే డియర్ గర్ల్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, హౌ టు క్యారీ యువర్ శానిటరీ ప్యాడ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ కాలేజ్ గర్ల్ ఆర్ ఆఫీస్ గోయింగ్ లేడీ ఆర్ గర్ల్ ఆర్ సంబడి ఆర్ ఈవెన్ స్కూల్ గోయింగ్ గర్ల్స్. శానిటరీ ప్యాడ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాల్సిన థింగ్ అన్నమాట, నెసరీ థింగ్ అనమాట. ఎందుకంటే వీ కెనాట్ ప్రొడిక్ట్ వన్ అవర్ పీరియడ్స్ కొనకం, అంటే రెగ్యులర్గా మనకు తెలుస్తుంది బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకే అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్కి అవ్వచ్చు, హూ ఎవర్ మైట్ బి. అండ్ సో ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ యువర్ హ్యాండ్ బ్యాగ్ అండ్ దిస్ ఇస్ మై హ్యాండ్ బ్యాగ్, అండ్ ఇలా మీ హ్యాండ్ బ్యాగ్ ఉన్నప్పుడు వాట్ ఇఫ్ యూ పుట్ యువర్ శానిటరీ డైరెక్ట్లీ ఇన్ దిస్, యూ ఫీల్ లైక్ అక్వర్డ్, ఏదైనా సడన్గా ఏదైనా మనీ ఇట్లా ఏదైనా తీయాలనిపించినప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇది ఇలా బయటకు వస్తే, ఓ మై గాడ్, యూ మైట్ ఫీల్ వెరీ ఆక్వర్డ్ ఫర్ దట్. అండ్ సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఫర్ దిస్ టుడే, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెల్ ఎనీథింగ్ బిఫోర్ దట్. ఇదేదో మంచి కన్నింగ్ ఏదో ప్లాన్ చేసి ఏదో సెల్లిద్దాం అనుకుంటుంది అనుకోకండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెల్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ ఇన్ఫార్మ్ యూ యాజ్ ఎ గర్ల్. ఐ ఫీల్ కర్టసీ అబౌట్ ఐ మీన్ ఐ ఫీల్ కన్సర్న్ అబౌట్ యూ, సో ఐ విష్ ఆఫ్ షేరింగ్ దిస్ విత్ యూ విచ్ ఐ యూజ్ అండ్ మై సిస్టర్ ఆర్ హూ ఎవర్ వాంటెడ్ టు యూస్ దిస్. సో నేనేం చేశానంటే, దీనికి ఒక బ్యూటిఫుల్ పౌచ్ నేను స్టిచ్ చేసుకున్నాను, అండ్ దీనికి ఒక టూ బటన్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను. వెయిట్, లెట్ మీ పుట్ దిస్ ఇన్సైడ్ అండ్ ఐ విల్ షో యూ. అండ్ దిస్ ఇస్ ద థింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ ఇన్సైడ్. సో ఐ హావ్ కెప్ట్ దిస్ అండ్ ఎస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ బటన్స్. బటన్స్ ఉన్నాయి కదా, జస్ట్ దిస్ ఈస్ వెరీ 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 సింపుల్ డిఐవై. దిస్ సాల్వ్స్ యువర్ వెరీ బిగ్ హ్యూజ్ ప్రాబ్లమ్స్. ఐ గెస్ దిస్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ ఆఫ్ యూ. దిస్ డజన్ టేక్ మచ్ టైమ్, ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది పేపర్ కాదండి, దిస్ ఈస్ ఫెల్ట్ షీట్ అనమాట. యూ కెన్ గెట్ ఇట్ ఎనీ స్టేషనరీ షాప్స్ ఆర్ ఈవెన్ ఇన్ బుక్ స్టాల్స్. అండ్ ఈ బటన్స్ వచ్చేసి మా ఇంట్లో విడిగా ఉన్నాయి, సో నేను ఈ బటన్స్ చూసేసాను. అండ్ థ్రెడ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్, యాక్చువల్లీ దీని యాంకర్ థ్రెడ్ అంటారంట. సో ఐ గూగుల్ దట్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్టిచ్చింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ డిఐవై నేను కింద ఐ మీన్ లైక్ ఫాలోయింగ్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను, ఈ వీడియోలోనే నెక్స్ట్ కమింగ్ అప్ ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఇది యూస్ఫుల్ అనిపిస్తే చూడండి, అండ్ ఎవరికన్నా ఈ ఐడియా బాగుంది అనిపిస్తే, సో దిస్ ఇస్ ఆల్. దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ దిస్ శానిటరీ పౌచ్, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్. అండ్
యూ కెన్ నౌ హ్యాపీలీ పుట్ యువర్ శానిటరీ పౌచ్ ఇన్ యువర్ బ్యాగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ దీనికి ఈ శానిటరీ పౌచెస్కి పెట్టే, ఐ మీన్ లైక్ ఈ శానిటరీ ప్యాడ్స్కి పెట్టే సెంటెడ్ సమ్ స్మెల్ ఉంటుంది కదా, అది కొంతమందికి గిట్టొచ్చు గిట్టకపోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు మైట్ బీ బ్యాగ్లో కొంచెం ఈ స్మెల్ కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ కేస్ కనుక మీరు ఇలాంటి పౌచ్ ఒకటి క్యారీ చేశారంటే యువర్ వర్క్ విల్ బి వెరీ ఈజీ. అండ్ అసలు నాకు ఐడియా ఎందుకు వచ్చింది అంటే, ఆన్లైన్లో ఉందండి చాలా రేట్స్లో ఉన్నాయి, లైక్ 200 సమ్ అలా ఉన్నాయి. ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ ఫెల్ట్ అనేది మనం స్టిచ్చింగ్కి యూస్ అవుతుంది. అండ్ సి దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నేను ఇంకా ఏదైనా పిక్చర్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ దిస్ ఇది వచ్చేసి చిన్న ఫామ్ షీట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ నియర్ బై మీ, మీ కనుక అండ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఐ విల్ మేక్ ఇట్ అండ్ గివ్ యూ. సో ఇదండి కాంబినేషన్ అయితే బాగుంది. యాక్చువల్లీ నేనైతే రెడ్ కలర్ ప్రిఫర్ చేశాను, రెడ్ కలర్ పైన ఈ బ్లూతో ఏదైనా ప్యాచ్ లాంటిది ఏదైనా డిజైన్ చేద్దాం అనుకున్నాను. బట్ రెడ్ కలర్ షీట్ వచ్చేసి చాలా థిక్గా వచ్చింది, అది కొంచెం ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి. అండ్ అసలు స్టిచ్చింగ్ ఐడియా కూడా లేని వాళ్ళు కూడా వెరీ ఈజీగా చేసుకోవచ్చు. నేను ప్రతిదీ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియో తీయడానికి నా ట్రైపాడ్ వచ్చేసి చాలా చిన్నది, సో నేను నా ఓన్గా నేను డిఐవర్స్ చేసేటప్పుడు వీడియోస్ తీయలేను, లైక్ క్రాఫ్ట్ చేసేటప్పుడు. సో మా సిస్టర్ చేస్తుంటే నేను వీడియో తీశాను. అండ్ ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ ఎలాట్. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఎలాట్ ఎందుకంటే షీఈస్ క్యారీయింగ్ అండ్ తను ఫుల్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది. బట్ ఐ ఆస్క్డ్ హర్, సో తను నా కోసం స్టిచ్ చేసింది. యాక్చువల్లీ షీ ఈవెన్ లైక్ మేకింగ్ థింగ్స్ క్రాఫ్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్, తను నా ఓన్ సిస్టర్ మై సిబ్లింగ్. అండ్ యా తను స్టిచ్ చేసింది. అండ్ కొంచెం వీడియో అనేది కొంచెం క్లియర్గా లేకపోతే కనుక మీరు దయచేసి కామెంట్ చేయకండి. కామెంట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఈ వీడియోకి మాత్రం. అంటే ఇంతవరకు ఎవరు నా వీడియోస్లో ఎవరు నెగిటివ్గా కామెంట్ చేయలేదు. ఐ నో దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎవరు నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్ చేయలేదు కాబట్టి. అండ్ చూడండి, యాక్చువల్లీ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 2 pieces కట్ చేసేసి ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏం చేశానంటే ఒక లాంగ్ షీట్ తీసుకొని ఐ హావ్ డ్రాన్ దట్. నేను ప్రతిదీ డీటెయిల్గా నేను మీకు వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, ఎలా చేశాను అనేది, ఎలా చేసాము అనేది. ఒక ఫస్ట్ పేపర్ తీసుకొని దీని మెజర్మెంట్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి చేసాము. అండ్ స్టిచ్చింగ్ చూడండి, నేను ఇట్లా స్ట్రైట్గా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి జనరల్గా. వెయిట్ లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ షో యూ. ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ ఇన్ అ డీటెయిల్ బికాస్ దిస్ డజంట్ టేక్ మచ్ టైమ్. ఫెల్ షీట్ ఒకటి తీసుకొని యూ కెన్ మేక్ ఇట్ యువర్ ఓన్. అండ్ దిస్ కాస్ట్ మీ నాట్ మోర్ దాన్ 20 rupees. ఇది జస్ట్ షీట్ వచ్చేసి 10 rupees పడింది నాకు. అండ్ ఈ థ్రెడ్ వచ్చేసి లైక్ 5 rupees పడింది. ఈ బటన్స్ అనేవి నాకు ఇంట్లోనే ఉన్నాయి. అండ్ ఈ ఫామ్ షీట్ కూడా నాకు ఇంట్లోనే ఉంది. యూ కెన్ యాడ్ సమ్ డీటెయిల్స్ వాట్ ఎవర్ యూ లైక్. నేనైతే ఇది ఒకటి చాలా అనిపించింది నాకు. సో చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసాను ఫస్ట్, ఇట్లా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేసి యూ కెన్ సీ దిస్ ఎక్స్ట్రా థ్రెడ్ ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ దీన్ని డబల్ వదిలేసి ఇట్లా సింగిల్గా ఇట్లా కొంచెం ఇలాంటి స్టిచ్చింగ్ అయితే దీని మీదకి ఫెల్ట్ షీట్ మీదకి బాగుంటుంది. సో ఇట్లా స్టిచ్ చేసేసాము. ఇదన్నమాట, దిస్ డజంట్ టేక్ మచ్ టైమ్ మచ్ మనీ ఆర్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే, ఫస్ట్ ఏం చేసామంటే మేము వెల్క్రో పేస్ట్ చేసామన్నమాట. బట్ వెల్క్రో ఎక్కువ, ఐ మీన్ లైక్ మనం ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసేసరికి నాకు స్టిచ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా అనిపించలేదు. సో పేస్ట్ చేశాము. పేస్ట్ చేసి ఏమైందంటే అది ఎక్కువ స్టిక్ అవ్వలేదు అన్నమాట, అవ్వకుండా ఇట్లా ఓపెన్ అయిపోయి ఒక సైడ్కి ఇట్లా వచ్చేస్తా అలా అయింది. సో నేను తర్వాత ఈ బటన్స్ ప్లాన్ చేసుకున్నాము, ఇట్లా చేశాము. సో యాక్చువల్లీ గమ్ పెట్టాను కదా, సో కొంచెం ఇక్కడ సోక్ అయినట్టు అనిపించి కొంచెం షీట్ అనేది కొంచెం మెత్తగా అయింది. దట్స్ ఆల్. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. యా నౌ యూ కెన్ హ్యాపీలీ పుట్ యువర్ పౌచ్ ఇన్ యువర్ బ్యాగ్. దిస్ ఇస్ ఆల్ అండి. ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విత్ యూ గర్ల్స్, సో ఐ హ్యావ్ డన్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఐ వాజ్ ప్లానింగ్ టు మేక్ ఎ వీడియో ఆన్ హౌ, ఐ మీన్ లైక్ శానిటరీ హైజీనిక్ శానిటరీ ఎసెన్షియల్స్ యాక్చువల్లీ. బట్ అసలు ఈ శానిటరీ ప్యాడ్ అనేది బ్యాగ్లో పెట్టుకోవడం అవసరమా అనుకుంటే చాలా అవసరం అండి. ఎందుకంటే వీ కెనాట్ ప్రొడక్ట్ అవర్ ఫింగర్స్, పీరియడ్స్ అనే కాదు మనకనే కాదండి, మనకనే కాదు ఎవరికి వచ్చినా కానీ
హెల్ప్ అవుతుంది కదా. అసలు అదొకటి బ్యాగ్లో ఉంచుకుంటే లైక్ మనం కొన్నిసార్లు బిజీగా ఉండి డేట్స్ మర్చిపోతూ ఉంటాము. సో అదొకటి బ్యాగ్లో ఉంటాం, చాలా సేఫ్ అన్నమాట. యాక్చువల్లీ ఈ పౌచ్లో 2 పెట్టుకోవచ్చు మనం. నేను అలా కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకున్నాను. అలా పెట్టుకుంటే కొంచెం 2 పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దిస్ ఈజ్ అ వెరీ బెస్ట్ గిఫ్ట్ అన్నమాట దట్ యూ కెన్ గివ్. లైక్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్. ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఏ వాల్ క్లాక్ మొమెంటోస్ ఇస్తే ఏం చేసుకుంటారంటే, మా ఇంట్లో లిటరల్లీ చాలా ఉంటాయి. మా రియల్గా చెప్పాలంటే మా వాల్స్ అనేవి చూడండి చాలా, ఇంకా అక్కడ ఇక్కడ ఇక్కడ పడితే అక్కడ, ఇంకా నేను చాలా కవర్ చేస్తే కానీ ఇంకా హాఫ్ ఉన్నాయన్నమాట. సో ఇలా డెకరేటివ్ పీసెస్ ఇవ్వడం కన్నా ఇలాంటి యూస్ఫుల్ చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలా బాగుంటుంది అన్నమాట. ఆరెంజ్ ఫర్ దిస్ వాలంటైన్స్ డే, యూ కెన్ గిఫ్ట్ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరే మీరే గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు ఇలాంటిది ఒకటి తయారు చేసుకొని. కొని మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒక 15 రూపీస్లో అండ్ 15 మినిట్స్లో యువర్ ప్యాడ్స్ ఐ మీన్ లైక్ యువర్ శానిటరీ పౌచ్ విల్ గెట్ రెడీ. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే, అండ్ నేనైతే ఫ్రెండ్ షీట్తో నాకు కంఫర్ట్గా అనిపించింది, నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించాలనిపించి నేను దాంతో తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా బనియన్ క్లాత్ ఆర్ సంథింగ్, ఏదైనా కాటన్ క్లాత్ కానీ, మీకు స్టిఫ్గా ఉండే క్లాత్ కానీ, ఏదైనా ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకొని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఏదైనా గర్ల్కి ఐ మీన్ ఇప్పటిదాకా నా వీడియో ఎవరన్నా ఓవర్ ఎంథూజియాస్టిక్ బాయ్స్ కనుక చూసుంటే అది మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, సిస్టర్స్ ఆర్ సంబడి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈవెన్ గర్ల్స్ యు నో ద డ్రిల్, లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఓకే అండి, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై అండ్ టిల్ దెన్ టేక్ కేర్.